హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీతో మంచి టిప్ అయితే పంచుకోబోతున్నాను. ఈ టిప్ ఏంటంటే, మనం వాటర్లో వదిలేస్తుంటాం కదా తాబేలు బొమ్మలు ఇలాంటివి, కొన్ని కొన్ని ఇత్తడి బిందులు లాంటివి కూడా మనం నీటిలో వదిలేస్తుంటాం. వాటిని వదలకొట్టాలంటే మన వల్ల అయితే కాదు. ఈ టిప్ అయితే పాటించండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ముందుగా నిమ్మరసం తీసుకోవాలి. ఒక నిమ్మకాయ మొత్తం పిండేసుకొని అందులో ఏరియల్ లిక్విడ్ ఒక 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసి దాంట్లో వాటర్ పోసి పెట్టుకోవాలి. దాంట్లో వాటర్ పోసి బాగా కలిపేసుకున్న తర్వాత దాంట్లో నానబెట్టేసుకోవాలి ఈ మురికి పట్టిన ఇత్తడి సామాన్లు ఏవైనా సరే. మీరు ఐటెంకి తగ్గట్టు వాటరు, నిమ్మకాయ రసం అలానే లిక్విడ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకొని ఐటెం బట్టి నానబెట్టుకోండి. పూర్తిగా మునిగిపోయేలా నానబెట్టుకోండి. ఇలా దీన్ని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఒక 2 రోజులు వదిలేసినా కూడా నష్టం లేదు. 2 రోజులు వదిలేస్తే కూడా ఇంకా బాగా క్లీన్ అయిపోద్ది, ఎక్కువ తోమే పని లేకుండా క్లీన్ అయిపోద్ది. దీన్ని ఇలా నానబెట్టేసి వదిలేసుకోవాలన్నమాట, ఒక నైట్ కానీ 2 రోజులు కానీ. తర్వాత తోమి నేను రిజల్ట్స్ చూపిస్తాను చూడండి. నేనే ఆశ్చర్యపోయాను ఇంత బాగా వదులుతాయని. మీకు కూడా బాగా ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇలా తాబేలనే కాకుండా బాగా పట్టినవి ఏవైనా సరే ఇత్తడి సామాన్లు ఈ టిప్తో అయితే చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మనం నైట్ నానబెట్టుకున్నాం కదా దీన్ని, మార్నింగ్ అయితే వాష్ చేస్తున్నాం చూడండి ఎలా వచ్చిందని చూద్దాం. దీనికోసం కొద్దిగా సబీనా పౌడర్ కూడా కావాలి, ఒక 2 స్పూన్లు దాకా తీసుకుంటున్నాను. ఇలా రుద్దుకోవడానికి ఒక పీచ్ కావాలన్నమాట, ఇట్లా ఫోల్డ్ అయిపోయేలా ఉండే తీసుకోండి, బాగా కుదురుతుంది. ఇట్లా సబీనా పౌడర్ 2 స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పీచ్ని ఇందులో ముంచేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు దీన్ని చూద్దాం ఎలా వస్తుందని. చూడండి, అసలు వాష్ చేయకముందే ఫుల్ కలర్ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని సబీనా పౌడర్లో ముంచి ఇట్లా అయితే వాష్ చేద్దాం. అసలు చూసారా, మనం వాష్ చేయకముందే చాలా వరకు మురికి అనేది పోయింది వాటర్లో. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి రుద్దుతుంటేనే చాలా కలర్ అనేది వచ్చేస్తుంది. ఇది ఏంటంటే ఒక నైట్ అంతా నానబెట్టుకుంటే ఇంత బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఇంకా ఎక్కువ సమయం అయినా పర్వాలేదు, అంతేకాదు కొంచెం ఒక 2-3 గంటలు అంతే మటుకు రిజల్ట్ రాదు, ముందే చెప్పేస్తున్నాను. చూడండి కొద్దిగా రుద్దంగానే ఫుల్ కలర్ అనేది వచ్చేసింది. ఇది నైట్ నానబెట్టుకుని మార్నింగ్ రుద్దితే కలర్ వస్తుందని చెప్పాను కదా. నాకు కొంచెం పళ్ళు ఉండటం వల్ల నిన్న మార్నింగ్ అనేది నానబెట్టి ఈరోజు మార్నింగ్ అనేది వాష్ చేస్తున్నా దీన్ని, దాని అందువల్ల ఇంత ముందు రుద్దకు ముందు ఇంత కలర్ అనేది వస్తుంది అనమాట. ఈ తాబేలు కొనేటప్పుడు ఇట్లా ఎంత ఉన్నా చూసి కొనుక్కోండి, చాలామంది చెప్పారు ఇలా కొనుక్కుంటే మంచిదని. మీరు కూడా చూడండి ఇలా ఎంత ఉండేలాగే కొనుక్కోండి, ఇంట్లో ఇలా పెట్టుకుంటే మంచిది. నైట్ అనేది నానబెడితే బాగా బెనిఫిట్ అనేది ఉంటుంది. 1 1.5 డే నానబెట్టేసినా కూడా నష్టం అయితే లేదు. ఓకే, ఇది కొంచెం రుద్దంగానే పోయింది చూసారా. దీన్ని ఇట్లా మళ్ళీ వాటర్లో పెట్టేసుకున్నాం. ఈలోపు ప్లేట్ రుద్దుకున్నాం చూడండి, ప్లేట్ కూడా ఫుల్ కలర్ అయితే వచ్చేసింది రుద్దకముందే. అంటే ఇదంతా ఏంటంటే వాటర్లోకి వెళ్ళిపోద్ది, మురికంతా వాటర్లోకి వెళ్ళిపోద్ది అనమాట. మనం చేస్తే ఇట్లా అంటే కూడా పోద్ది, తీసేటప్పుడే కొద్దిగా పడిపోయింది వాటర్లో. ఎంత మురుకున్నా సరే మీరు ఇట్లా చేసుకున్నారంటే ఈజీగా క్లీన్ అయిపోతాయి అనమాట. ఖచ్చితంగా డెఫినెట్గా టిప్ అయితే పాటించండి ఫ్రెండ్స్. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టిప్ అనేది డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి, ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. చూసారు కదా, ఫోన్ తుండగానే ఎంత కలర్ అనేది వచ్చేసిందో. ఇలా మనం వాటర్తో ఇట్లా నానబెట్టుకొని ఇలా గట్టిగా రుద్దుకుంటే వైట్ అనేది వచ్చేస్తాయి. ఎంత కఠినంగా ఉన్న ఇతర సామాన్లు అయినా వచ్చేస్తాయి. నేను బిందులు కూడా తోమి చూపిస్తాను మీకు తర్వాత, దానికోసం వీడియో చేస్తాను. ముందైతే వీటి క్లీనింగ్ చూసేయండి, ఆ వీడియోని మళ్ళీ చేసి అప్లోడ్ చేస్తా ఛానల్లో. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా కలర్ వస్తుందో. చూసారు కదా ఫ్రెండ్స్, ఈజీగా అయితే వదిలిపోయింది మనకి. ఇంకా ఈ వాటర్ కూడా 2 రోజులు అయిపోయింది, 1.5 డే అయిపోయింది కాబట్టి. అంటే నేను మార్నింగ్ నానబెట్టి మళ్ళీ 2వ రోజు మార్నింగ్ రుద్దుతున్నాను, అందుకని ఇంత చూడండి అసలు ఎంత కలర్ వస్తుందో. చూసారు కదా, ఇది తాబేలు కూడా వస్తుంది కదా. మీకు ఇప్పుడు దీన్ని చూపిస్తాను,
చూడండి ఎంత కలర్ వస్తుందో. ఇప్పుడు ఈ రెండు రెండు చేసి చూడండి ఫస్ట్ ఎలా ఉందో మీకు తెలుసు కదా. చూడు అసలు ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూసారా డిఫరెన్స్. సరే మనం దీన్ని బాగా వాష్ చేసుకుందాం. ఇది ఈ టిప్పు మట్టికి డెఫినెట్గా ట్రై చేయండి. బాగా మురికి పెట్టేస్తే ఒక 2 డేస్ వదిలేసేయండి, ఏం నష్టం లేదు. ఇలా కలర్ అనేది వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత కలర్ అనేది వచ్చిందో. నేనే నమ్మలేకపోతున్నాను రిజల్ట్ని. మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ని, డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనే అసలు ఆశ్చర్యమైన అనమాట ఇంత రిజల్ట్ వచ్చేసరికి. మీరు అవసరమైతే 2 డేస్ వదిలేసేయండి, ఏం నష్టం లేదు, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఇలా అయితే ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.